సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో వాసాలమర్రిలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత చెప్పారు. 2000కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారని చెప్పారు. గ్రామస్తుల అభిప్రాయాలను తీసుకుని ఆదర్శ గ్రామానికి ఉండవలసిన వసతుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం వారి సలహాలు సూచనలు తీసుకుని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ గంగుడి సునీత కలెక్టర్ పమీలా సత్పతి గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం నవంబర్ నెలలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక మోడల్ విలేజ్గా ఈ జిల్లాకి కానుకగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. సో అంటే ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా అన్ని గ్రామాలు కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా మరి అభివృద్ధి పదంలో నడవాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సో దత్తత తీసుకున్నాక అనివార్య కారణాల వల్ల మనందరికీ తెలుసు గత సంవత్సరం నుంచి కూడా లాక్డౌన్ వల్ల మరి ఏ పనులు కూడా మనం స్టార్ట్ చేయలేకపోయినాం. అయినప్పటికీ కూడా గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం మరి ఏ విధంగా ప్రణాళికలు చేస్తే బాగుంటుందో ఇప్పటికే అధికారులు కొంత సమాచారాన్ని సేకరించి ప్రణాళికలు కూడా సిద్ధం చేసిన సందర్భం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చదవ వల్ల అనేక గురుకుల పాఠశాలలు రావటం వల్ల పిల్లలు ఈరోజు గురుకుల పాఠశాల వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడే స్కూలు, అక్కడే రెసిడెన్స్, దాంతోపాటు అనేక సదుపాయాలు, ఇంగ్లీష్ మీడియంలో చదువు. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సౌకర్యాలు ఎక్కువ రెసిడెన్షియల్ స్కూల్స్ వైపే పిల్లలు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ హాస్టల్ 3 సంవత్సరాల నుంచి మూతబడింది. ఈ హాస్టల్ ప్రాంగణంలోనే అంగన్వాడీ సెంటర్, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్, సబ్ సెంటర్ ఇక్కడ నడుస్తూ ఉంది. సో ఈ 2 భవనాలు కూడా రేపు భవిష్యత్తులో నిర్మించాలనే ఆలోచన. యువకుల కోసము లైబ్రరీ బిల్డింగ్, అదేవిధంగా ఆల్రెడీ ఫార్మర్స్ కోసము అన్ని గ్రామ పంచాయతీలో ఇచ్చినట్టుగానే ఇక్కడ రైతు వేదిక మంజూరి అయింది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయిపోయింది. 90% పనులు పూర్తయిపోయినాయి. శ్మశాన వాటిక పనులు కూడా దాదాపు పూర్తయిపోయినాయి. అదేవిధంగా ఈ గ్రామంలో చూసుకుంటే పర్మనెంట్ స్ట్రక్చర్ అంటే ఇన్ని ఇండ్లు లెక్క చూసుకుంటే 156 ఇండ్లు పక్కా ఇండ్లు, కొత్తగా కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయని లెక్క తీసి చూస్తే ఆ కుటుంబానికి ఒక ఇల్లు చూడాలనుకుంటే 610 ఇండ్లు అవసరం ఉన్నాయి. సో కొత్తగా 610 ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 156 కాక 610 మందికి కూడా తప్పకుండా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొందరలోనే ఇవన్నీ కూడా ప్రణాళికలో ఇంక్లూడ్ చేసుకొని చేస్తాం.